సత్తెనపల్లి సీటు కావాలని జనసేన అడిగింది కానీ తెలుగుదేశం పార్టీ తరపున కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించేశారు అయితే జనసేన నాయకుడు మాత్రం అక్కడ అంబటి రాంబాబుకి నిద్ర లేకుండా చేశారు ఇప్పుడు ఇద్దరు కలిసి పనిచేస్తారు లేదు చూడాలి జనసేన నేత వెంకట సాంశివరావు తాజాగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ స్థాయిలో మంత్రి అంబటి రాంబాబు దోచుకుంటుంటే పట్టణాన్ని ఆయన ఏజెంట్ మున్సిపల్ చైర్మన్ భర్త చలంచల సాంశ్వరావు దోపిడీ చేస్తున్నారని జనసేన ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన గారి కొమ్మిడిశెట్టి వెంకట సాంశిరావు ఆరోపించారు పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ పట్టణంలో మురుగునీటి శుద్ధి కర్మాగారం నిర్మాణానికి సర్వే నెంబర్ ఎయిటీ ఫైవ్ త్రీలో ఇరవై నాలుగు సెంట్ల భూమి సేకరిస్తున్నట్టు మార్చి ముప్పై ఒకటిన మున్సిపాలిటీలో తీర్మానించారు ఆ భూమిని మే ఎనిమిదిన చైర్పర్సన్ కుమార్ వెంకటరమణి కంట నాగభూషణం ఎకరా ఇరవై లక్షలు విలువ పెట్టి కట్టి ఇరవై నాలుగు సెంట్లకు నాలుగు పాయింట్ ఎనిమిది లక్షలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అదే స్థలాన్ని ఎకరాకు రెండు పాయింట్ రెండు రెండు కోట్ల చూపును లెక్కగట్టి ఇరవై నాలుగు సెంట్లని యాభై మూడు లక్షలకు ప్రభుత్వానికి అమ్మేందుకు ప్రతిపాదించారు పట్టణానికి ఎస్టీపీ వస్తుందని ముందే తెలుసుకుని పథకం ప్రకారం భూ కుంభకోణానికి పాల్పడ్డారు సర్వే నెంబర్ వన్ ట్వంటీ సెవెన్ వన్ ట్వంటీ ఎయిట్లోని సర్వీస్ భూముల రికార్డులని తారుమారు చేశారు ఈ కుంభకోణంపై మంత్రి స్పందించాలని డిమాండ్ చేశారు మరి రమ్మట రాంబాబే స్పందిస్తారో చూద్దాం